ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వరకు బీజేపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నారు. 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన సంవత్సరంలో పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి. ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. సార్ భార్యకి వెళ్తున్నారండి? నేనే తీసుకున్నానండి. వారి పిలుపు మిథున్ రెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుగుకున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారి మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకున్నాకి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. రాజకీయం చేస్తే రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ ముఖ్యమంత్రి. నేను చెప్పాను సార్ వారికి, నేను సేవ చేస్తానండి. మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంచ నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చినంత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి. మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి. అది ఈ కండిషన్ బ్యాక్ చేస్తాను.